దాదా నీ పేరేంది? కనకయ్య. హుజరాబాద్ ఎలక్షన్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు. మా కేశారి సార్ మాకు అన్నం పెడతాడు నెల నెలకు. మేము కేశారి సార్కే ఇస్తాం. అంటే ఏమంటారు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి కానీ మాకు మాకు ఇవ్వకుండా మంచి భూమి వద్దు. మాకు భూమి పెడతాను అంతే. అంటే పింఛన్ వస్తుందా మీకు? అత్తండి. అంటే కొంతమందికి పింఛన్ కూడా వస్తలేదు అంటారు. రానోళ్ళు మేమేం చేయాలి? మేం చెప్తాం మాకు ఇస్తాను తింటాను అంతే. అంటే ఇటల్ రాజేందర్ కూడా బాగానే అభివృద్ధి చేసింది ఇలా అని చెప్పేసి అంటారు కదా. అంటారు అంటే మా ఇష్టమైనడానికి ఇస్తాం. ఇటల్ రాజేందర్ మాకు ఏం పెడతాడు అంటే ఈరోజు హుజరాబాద్ లో ఎలక్షన్ ప్రచారం మొత్తం పోనీ భయ మాకు మునిపడుతుంది. ఆయనకే అన్నాం ఆయనకే ఇస్తాం అంతే. నీ ఓటు కేసీఆర్కి? సార్ మీ పేరు? చొల్లెటి శ్యామ్. హుజరాబాద్ లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ఎలక్షన్ ప్రచారం లాస్ట్. ప్రచారం ఎలా జరుగుతుంది? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. గెలిచినే గెలుపు సీన్ అని మేము ఆల్రెడీ పెట్టుకున్నాం. అభివృద్ధి చేసేది కూడా టీఆర్ఎస్ఏ. ఆసార ఫంక్షన్లు ఇచ్చేది టీఆర్ఎస్ఏ. కళ్యాణ లక్ష్యం ఇచ్చేది టీఆర్ఎస్ఏ. ఏ ఫంక్షన్ ఏవైనా పథకాలు ఇచ్చేది టీఆర్ఎస్ఏ. బీజేపీ ఏం లేదు. ఇది అధిక ధరలతో గ్యాస్ ధరలు పెంచి రోజు నిత్యావసరాలు పెంచిన బీజేపీకి ఎవరు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. మళ్ళీ అదే టీఆర్ఎస్ పార్టీకి నమ్ముకున్న పార్టీకి ఈటల అందరనే వ్యక్తి తన సొంత ఆస్తులు కాపాడుకోవడానికి ద్రోహం చేసి టీఆర్ఎస్కు ద్రోహం చేసి బీజేపీలోకి వేయండు. ఆయన పుట్టగతులు ఉండయి. కేసీఆర్ అన్నట్టు ఆయన నా తమ్ముడు లాంటివాడు అన్నాడు. సరే ఏమన్నా చిన్న మిస్టేకులు ఉన్నాయంటే అడ్జస్ట్ చేసుకొని ఉండవలసింది ఉండే. దానికి వ్యతిరేకంగా కావాలని ఎలక్షన్లు రావడానికి కారణం ఈటల రాజేంద్రయుడు. ఈ ఇప్పుడు టోటల్ అభివృద్ధి ఆయనే ఉన్నప్పుడు ఏదో దృష్టిలో పెట్టుకొని ఎన్నటికైనా కూడా నేను బయటికి పోతా అన్న ఉద్దేశంతోనే అభివృద్ధి అనేది చేయలేదు. ఈడ సీఎం గారి దగ్గర పోయి మాట్లాడి ఫండ్స్ తీసుకురాలేదు. తీసుకురాకుండా అభివృద్ధి అనేది చేయకుండా దీన్ని పెండింగ్లో పెట్టిర్రు. ఇప్పుడే వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మా అభివృద్ధి మొత్తం ఇప్పుడు సీసీ రోడ్డు చూడండి. ఆయన ఒక నిమిషం పక్క తప్పుకోగానే ఎట్లయిందో. అడగటోళ్ళు ఉన్నాయంటే ఇయ్యడానికి కేసీఆర్ అన్నట్టు ఆయన ఉన్నాడు. అడగకుండా ఇస్తున్న వరాలు బొచ్చడాలు ఉన్నాయి సీఎం గారు. అలాంటిది దృష్టిలో పెట్టుకోకుండా మా ఆయన పక్కకు తోబట్టిండు. ఆయన అభిప్రాయాలు వేరు. ఆయన స్థిర ఆస్తులు సంపాదించుకొని అవి కాపాడుకోవడానికి బయటికి వేయండు. గెలిచేది మాత్రం గెలుపు సీను టీఆర్ఎస్ పార్టీ. దళితుల బంధు అనేది ఆల్రెడీ ఈయన అసెంబ్లీలు ఉన్నప్పుడే మినిస్టర్ ఉన్నప్పుడే తీర్మానం చేసిన వాళ్ళని దీనికి కౌంటర్ సీఎం గారు చెప్పిండ్రు. ఆల్రెడీ సీఎం గారు చెప్పిండు. ఈయన ఈ విషయం ఏమన్నాడంటే నేను ఎలక్షన్ వస్తాను తెలంగాణ దళితులు గుర్తుకొచ్చిండ్రా అంటే ఆయన సీఎం గారు ఒక ఆయుధం కూడా ఊహించారు. ఇదివరకు మేము పెడదాం అనుకున్నాం అప్పుడు రాజేందర్ గారు కూడా ఉన్నారు అని చెప్పిండ్రు. ఈయన ఇప్పుడు అంటాడు దళితులు అనగానే ఆల్రెడీ ఇక్కడనే స్టార్ట్ చేస్తానని అన్నాడు. దానికి ఉద్దేశంగా ఇలా దళితులను ద్రోహం చేసింది ఈటల రాజేందర్. రాకుండా చేసింది ఈటల రాజేందర్. వాళ్ళకి వచ్చే పథకాలను రాకుండా చేసింది ఈటల రాజేందర్. ఇలా అడ్డుపడ్డది బీజేపీ పార్టీ. ఇలా అధిక ధరలు కావడానికి బీజేపీ పార్టీ. అలాంటి పార్టీలకు పోయి ఈటల రాజేందర్ ఇది అది అని చెప్తాడు. అంతే తప్పించి ఆయన గెలవడే ఉండేది. ఆడవాడు ఆడవాడు ఉంటారు అభిమానులు ప్రతి ఒక్క పార్టీకి ఉంటారు. అలానే ఏమన్నా అటో ఇటో ఉంటో 30-40 వేలలో ఆయన క్లోజ్ అవుతాడు. పడేది గెలిచేది అయితే గెలుస్తే మా మద్దతు గెలుస్తానికి అభివృద్ధి వైపే మా మద్దతు. అన్న మీ పేరు? రమేష్. అన్న ఇప్పుడు నుంచి హుజరాబాద్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజే ఎలక్షన్ లాస్ట్ రోజు ప్రచారం. మీరు ఏది పార్టీకి మద్దతు తెలుపుదాం అనుకుంటున్నారు? ఎవరు వస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది? టీఆర్ఎస్. ఎందుకంటే టీఆర్ఎస్ కొంతమంది ఏమంటారంటే టీఆర్ఎస్ వచ్చింది 7 సంవత్సరాలు దళితులకు 3 ఎకరాల భూమి రాలేదు, దళిత బంధు 10 లక్షలు అన్నాడు, ఇప్పుడు దాకా కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు, మేము ఎట్లా నమ్మాలి కేసీఆర్ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేశారు. అభిప్రాయం? కేసీఆర్ మంచి పనులు చేసిండు. మిషన్ భగీరథ, సాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, 24 గంటల కరెంటు, అన్ని పనులు అభివృద్ధి మంచిగా ఉంది కాబట్టి కేసీఆర్కి మేము ఏదో అనుకుంటున్నాం. దళితులకు ఎట్లయినా మోసం చేయలే. ఆయన చేపట్టే 10 లక్షలు వస్తాయని అందరు అనుకున్నారు. అకౌంట్లో కూడా పడ్డాయని తెలిసినాయి. అంటే కొంతమందికి పడ్డాయంట. కొంతమంది ఏమంటే ఉత్తాన ఇట్లా అంటాడు తర్వాత మళ్ళీ ఏం చేయడం అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అదేం లేదు, పడ్డాయి, కంపల్సరీ పడ్డాయి. వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి ఎవ్వరు తీసుకోరు, పడ్డాయి, కంపల్సరీ పడ్డాయి.
అంటే గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమకారుడు అంటే విఠల్ రాజేందర్ ఉద్యమం అనుభవం ఉంది ఆర్సాల్ ఎమ్మెల్యే అండ్ అతను మాకు మంచి అభివృద్ధి వచ్చిన రోడ్లు కానీ ఏదైనా ఆపద ఉన్నా కానీ ఆదుకుంటాడు మేము ఆయనే గెలిపించుకుంటాను కొంతమంది ఆరోపణలు చేస్తాం దాని మీద అభిప్రాయం గెలిసిను ఆయనకి కూడా ఉద్యమకారుడే కదా గెలిసిను అందుకనే మేము గెలిసినకే ఓటేస్తామని కంపల్సరీ హుదరాబాద్ ఇప్పటి నుంచి కొంత ఈటల రాజేందర్ కొంత మంచి చేసిందని బీజేపీ అంటున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి బీజేపీ అంటున్నారు మీ అభిప్రాయం ఏంటి ఈటల రాజేందర్ మంచి చేశాడా చేయలేదా ఇక్కడ ఆయన పార్టీ ఉన్నప్పుడు మంచిగా జరిగిందని అందరూ అనుకున్నారు ఇప్పుడు పార్టీలకు వెళ్ళినాక కొంచెం అభివృద్ధి జరగలేదని కొంత నిరాశ నిస్పృహతోనే జనాలకు తెలిసిపోతుంది ఆయన కొంచెం స్వార్థం రాజకీయం కోసం ఆయన బీజేపీలో వేయడని తెలుస్తుంది ఆయన ఆస్తులు కాపాడడం కోసం బీజేపీలో వేయడని అర్థమవుతుంది ప్రజలకు కూడా అంటే ఏమంటారంటే టీఆర్ఎస్ దురాజ్యం అయిపోయింది ఎట్లుంటే బానిసత్వంగా బతుకుతున్నాము అందుకే సపరేట్గా వచ్చేసానని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి అది కరెక్టే అంటారా కరెక్ట్ అంటే ఎవరైనా ఒక సీఎం కొడుకు సీఎం కావాలనుకుంటారు ఎప్పుడు ఎవరైనా ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడు వాళ్ళ కొడుకు సీఎం కావాలన్నట్టు సీఎం ఇచ్చారు ఎవరైనా ఏ తండ్రికైనా కొడుకు వారసత్వంగా పదవులు ఇవ్వాలని ఎవరైనా అనుకుంటారు అదేవిధంగా కేసీఆర్ కూడా ఉంటే ఉండవచ్చు వాళ్ళ కుటుంబంలో నా కొడుకు కూడా సీఎం చేయాలని ఉంటుంది ఎవరికైనా ఎక్కడైనా చూడండి ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు రాజీవ్ గాంధీ ఉన్నాడు రాహుల్ గాంధీకి వాళ్ళకి ఇవ్వాలని లేదా సోనియా గాంధీ ఉన్నది వాళ్ళ కొడుకు ప్రధాని చేయాలని ఉండదా ఎవరికైనా ఉంటుంది అది అద్దలు తప్పేం లేదు స్వార్థం అన్నారు దాన్ని ఎవరైనా ఆయన కష్టపడ్డాడు తెలంగాణ తెచ్చిండు తెలంగాణ ఒక తీసిండు కాబట్టి ఆయన తెలంగాణకు బాగా పోరాటం చేసి అందరిని నోళ్ళ ఆయన చావు బతుకుల దాకా పోయిండు ఆయన అటువంటి వ్యక్తికి మనం స్వార్థం అనద్దు ఏదనొద్దు ఆయనను ఆయన కష్టపడ్డాడు తెలంగాణ తెచ్చిండు ఆయన కొడుకు సీఎం కావాలనే దానిలో ఆ తప్పేం లేదు ఈయనకి ఇష్టం లేదు రాజేందర్కు వాళ్ళ కొడుకు కావద్దని బీసీ నాయకుడిని నాకు కావాలని అనుకున్నాడు ఆయన అనిపించిండు వేరే ఇతర ప్రతిపక్షాలతో కూడా అనిపించింది ఆయన సీఎం చేస్తా అని అన్నాడంటే అప్పుడు ఆ ఉన్న వాళ్ళ దానిలో అందరు అనుకున్న దానికి ఆయన దానికి మీరే ఉండాలి సార్ తెలంగాణ తెచ్చిన వాళ్ళు మీరే తెలంగాణ కోసం అభివృద్ధి మీరుంటేనే అభివృద్ధి అవుతుందని అని వాళ్ళందరూ అన్నట్లు ఆయన ఉండవలసి వచ్చింది అది దళిత బంధు అనేది ఒకప్పుడు ఇదివరకు వచ్చింది కేసీఆర్ దగ్గర అది ఆయన ఇదివరకు ఉన్నది కాకపోతే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి దాన్ని డిక్లేర్ చేసిండు పెట్టిండు దళిత బంధులాగా అందరికీ బంధు ఇస్తానంటాడు బీసీ బంధు కానీ ఓసీ బంధు కానీ పేద వర్గాలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఇస్తా అని కూడా చెప్తాడు దాని తప్పేమన్న ఎవరికైనా ఆర్థికంగా లేని వాళ్ళకు ఇస్తా అని చేస్తా అంటాడు ఆయన తప్పేం లేదు అలా మా మద్దతు అంటే ఇక నేను టీఆర్ఎస్ నాకు మొన్ననే మా బిడ్డ పెళ్ళి అయింది మాకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి నాకు రైతు బంధు వస్తుంది నాకు అన్నీ వస్తున్నాయి మా బిడ్డకు పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్యం కూడా రాబోతుంది అవన్నీ కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి మేము టీఆర్ఎస్కే మద్దతు ప్రకటిస్తాను థ్యాంక్ యూ